বলতে গেলে আমাদের হেডলাইন শুদা। పరిషత్ ఎన్నికల నామినేషన్లకు ముగిసిన గడువు ఇక ప్రచారానికి సన్నద్ధమైన అన్ని రాజకీయ పార్టీలు ఏపీలో పొరపొరకు ప్రారంభమైన నామినేషన్లు అభ్యర్థుల వేటలో నిమగ్నమైన ప్రధాన పార్టీలు మరింత రగులుతున్న రాజకీయం అధికార విపక్ష నేతల మధ్య పెరిగిన మాటల యుద్ధం వివేక హత్య కేసు సిబిఐకి అప్పగింత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం మధ్యప్రదేశ్ లో మలుపు తిరిగిన రాజకీయాలు ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో జెడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్లకు గడువు ముగిసింది. 660 జెడ్పీటీసీ 9984 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ తెరపడింది. ఇవాళ నామినేషన్లకు తుది గడువు కావడంతో పాటు శుభ గడియలు కూడా ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను పోటాపోటీగా దాఖలు చేశారు. దీంతో ఆయా కార్యాలయాల వద్ద కార్యకర్తలు నాయకులు సందడి ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 12 నగరపాలక సంస్థలతో పాటు 75 మున్సిపాలిటీలు నగర పంచాయతీలతో పోటీ చేసేందుకు బుధవారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. రాష్ట్రంలో 15 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 3 చోట్ల కోర్టు కేసులతో వాయిదా పడ్డాయి. కాకినాడ స్థానానికి 2017లోనే ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు నిర్వహించడం లేదు. ఇక 104 మున్సిపల్ నగర పంచాయతీలకు గాను 75 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు కేసులు, కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం కావడం తదితర కారణాలతో 29 చోట్ల ఎన్నికలు వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మీడియాకు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయనున్న వైసీపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత సీఎం జగన్ బీఫారాలు అందజేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, గుంటూరు నేత అయోధ్య రామిరెడ్డి, రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు ఎంపీ పరిమళ్ సత్వాని వైసీపీ తరఫున రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. వీరందరూ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని గురజల మాచర్ల నియోజకవర్గాలలో నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకుంటున్నారు వైసీపీ నేతలు. మాచర్లలో టీడీపీ ముఖ్య నేతలు బోండా ఉమ, బుద్ధ వెంకన్న కార్లను అడ్డగించిన వైసీపీ వర్గీయులు వాటిపై దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిన్న మాచర్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశంతో మాచర్లకు బోండా ఉమ, బుద్ధ వెంకన్న వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. పోలీసుల సంరక్షణలో టీడీపీ నేతలను తరలించారు. వీడియో తీస్తూనే ఉన్నారు.
టీడీపీ నేతలు బోండా ఉమ బుద్ధా వెంకన్నలపై వైసీపీ వర్గీయులు దాడిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరి బతకడానికి వీల్లేదా, మనుషులను చంపిస్తూ రాజకీయాలు చేస్తారా, వాళ్ళిద్దరూ చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు. తమ నేతల కారును వెంబడించి దాడి చేశారని చంద్రబాబు తెలిపారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి దాడి చూడలేదని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఒక ఎమ్మెల్సీ, ఒక మాజీ ఎమ్మెల్యే ఇద్దరు అక్కడికి వెళ్ళారు. ఒక అడ్వకేట్ వెళ్ళి ఏమడిగారు, ఈ ఊర్లో నామినేషన్ ఫామ్స్ ఇచ్చేశారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఇంత దుర్మార్గం చేసి చేజ్ చేస్తారా మీరు? ఆ కర్రలు చూశారు, ఎంత కర్రలు పెట్టుకున్నారు, మోటార్ బైకులు చూశారు. మోటార్ బైకులు వేసుకొని ఎన్ని కిలోమీటర్లు వస్తే మాచర్ల నుంచి వెలుదుర్తి దుర్గి వెనకనబడి ఇష్టానుసారంగా మనుషులు చంపేసే ఇంకో అది వాళ్ళ అదృష్టం బయట ఉండే వచ్చారు, కానీ అప్పుడు వచ్చే పరిస్థితి లేదు, ఇంకా రాలా. ఇంకొక పక్కన ఒక అడ్వకేట్ ఆయన చూశారు, తలపైన గారాలి. ఆయన తెలంగాణకు పారిపోయే పరిస్థితి వచ్చాడు. నియరెస్ట్ పాయింట్ నాగార్జునసాగర్ కాబట్టి అక్కడ పోయేసి పక్క తెలంగాణ స్టేట్లో ఎంటర్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. దీనికి సమాధానం చెప్పమంటున్నాడు డీజీపీని. గవర్నర్ కూడా ఆలోచించాలి, గవర్నర్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం, కోర్టు కూడా ఇస్తాం. ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నారు అడుగుతున్నా నేను. వాటి ఎన్నికలు మార్నింగ్ కూడా పోయి వచ్చారు మా వాళ్ళు, డీజీపీ ఆఫీసుకు పోయి వచ్చారు. మీకు కనపడడం లేదు ఇవి? అంటే మొత్తం అపోజిషన్ని, ప్రజల్ని చంపేసి రాజకీయాలు చేస్తారు అక్కడ ఈ రాష్ట్రంలో? వాట్ ఆర్ యు థింకింగ్? ఏంటి రాజకీయాలు? 40 ఏళ్ళు ఎప్పుడో జరిగాయి రాజకీయాలు? వాళ్ళకంత జరిగితే ఇంతవరకు డీజీపీ నుంచి రెస్పాన్స్ లేదు. ఇదేనా మీరు దుండగల్ని శిక్షించారు కానీ మనుషులు కాపాడేదని అడుగుతున్నా డీజీపీని. హి హాస్ టు ఆన్సర్. దుర్మార్గం, నీచాతి నీచంగా చేసే పరిస్థితికి వస్తున్నారు. కనీసం ఒక్కరికి కూడా బాధ్యత గుర్తుపెట్టుకోకుండా చేస్తున్నారు పోలీసులే. మరి నేను ఎస్పీతో మాట్లాడాను మార్నింగ్, ఈ విషయం చెప్పాను ఆయనకి. నేను ఎస్పీకి చెప్పిన తర్వాత కూడా జరిగిందంటే వాట్ ఫార్ పోలీస్ అని అడుగుతున్నా. నేనే పోలీస్ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి మా వాళ్ళు వచ్చారండి, ఈ మరీ జరుగుతున్నాయి, ఆ నామినేషన్ వేయడం లేదు. నేను అడుగుతున్నా ఈ ప్రజాస్వామ్యంలో ఏ పరిస్థితికి వెళ్ళామంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే హైకోర్టులో వేసి అది డైరెక్షన్ ఇవ్వడానికి పోతే అది కూడా మాకు రిలీఫ్ రాకపోతే సెల్ఫ్ సర్టిఫికేషన్ క్యాస్ట్కి ఇచ్చి అవసరమైతే అవన్నీ డాక్యుమెంట్స్ తయారు చేసి ఎలక్షన్ కమిషన్ పంపించమన్నాం. మామూలుగా నామినేషన్ ఫాము, క్యాస్ట్ సర్టిఫికెట్, నో డ్యూస్ సర్టిఫికెట్స్ అన్నీ పంపిస్తే కనీసం ఒక డాక్యుమెంట్ దొరుకుతుందని. మాచర్లకు 10 కార్లలో బుద్ధా వెంకన్న, బోండా ఉమ ఎందుకు వెళ్లారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. పార్టీ గూండాలను పంపి పల్నాడులో దౌర్జన్యం చేయాలనుకున్నారా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులను చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్ల చంద్రబాబు ఏం చేశారో ప్రజలకు తెలుసన్నారు. ప్రతీకారం తీసుకోవాలన్న ఆలోచన తమకు లేదన్నారు. భయపెట్టి అరాచకం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో గెలవలేమని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నీచమైన ఆలోచనలు మానుకోవాలని సూచించారు. 100% వైసీపీ పార్టీ గెలుస్తుంది. మొన్న సాధారణ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఇంకా భారీ మెజార్టీ వస్తుంది. మా పార్టీ డొలతనం బయటపడిపోద్దని చంద్రబాబు నాయుడు ఏదో విధంగా శాంతి భద్రతకు ఆటంకం కలిగించాలని, రాష్ట్రంలో అలా అలకొల్లం సృష్టించాలి, శాంతి భద్రతకు ఆటంకం కలిగించి అలకొల్లం సృష్టించాలని, ఇబ్బందులు పెట్టాలని చాలా రోజుగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ ఎన్నికల సమయం కాబట్టి, చాలా సున్నితమైన సమయం కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకుని
ఆయన కార్యక్రమానికి కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాచర్లో సంఘటన జరిగింది. విజయవాడకు సంబంధించిన ఒక మాజీ శాసనసభ్యుడు బోండా ఉమ్మ వారు ఒక ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు ఇద్దరు కలిసి ఒక 10 కార్లు తీసుకొని వీళ్ళు మాచర్లు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అక్కడ వచ్చి ఎన్నికల్లో నామినేషన్ లాకర్ రోజు వీళ్ళు పర్యవేక్షించడానికి వెళ్ళారు. పర్యవేక్షించడానికి వెళ్ళిన వాళ్ళు ఊరేగింపుగా 10 కారుల్లో వెళ్తూ రై 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 మనం వెళ్తూ వీధుల్లో ధూళిని ఎగరేసుకుంటూ పక్కనే ఎవరున్నారని చూడకుండా పిల్ల పాప ఎవరున్నారో చూడకుండా వృద్ధులున్నా చూడకుండా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగితే ఆ ప్రజలకు వచ్చి ఎవరు ఎందుకు తిరుగుతున్నారు ఎందుకు ఏడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు ఎంపీ పరిమళ్ నత్వానిని రాజ్యసభ టికెట్ ఇచ్చిన విషయంపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. నత్వానిని తీసేసి ఒక దళితుడిని పోటీకి దింపాలని డిమాండ్ చేశారు. దళితులను పోటీకి పెడితే తాను విత్డ్రా అవుతానని వర్ల వైసీపీకి సవాల్ చేశారు. మాజీ ఎంపీ వైఎస్ వివేక హత్య కేసును సిబిఐకి హైకోర్టు అప్పగించింది. సిట్ నివేదికను 2 స్టీల్ కవర్లలో న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలను కోర్టు కొట్టివేసింది. అనంతరం కేసును సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. వివేక భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత అల్లుడు వేసిన పిటిషన్లపై హైకోర్టు తాజా తీర్పు వెలువరించింది. ఈ కేసులో బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి వేసిన పిటిషన్లపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మంచివారికి ఓటు వేయాలని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సూచించారు. అమరావతి నుంచి రాజధాని ఎందుకు మారుస్తున్నారో పూర్తి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని రాష్ట్ర నడిబొడ్డునే ఉండాలన్నారు. అలాగే బడ్జెట్ విషయంలోనూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించాలన్నారు. గత బడ్జెట్లో 60-70% కూడా ఖర్చు పెట్టలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టును తీసుకువెళ్లి గుజరాత్ లో పెడుతుందని మండిపడ్డారు. అహ్మదాబాద్ కు కల్పించిన సదుపాయాలు అమరావతి అనంతపురానికి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని నిలదీసే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. టిఎన్ ప్యాసెస్ బిల్ బ్యానింగ్ ఆయిల్ అండ్ గ్రాస్ ప్రాసెసింగ్ డెల్టా ఏరియాస్. మేము కృష్ణా గోదావరి డెల్టా సంబంధించిన వాళ్ళం. మేము గోదావరి డెల్టా పాలకోలు పశ్చిమ గోదావరి జిల్లా భూమి కుందిపోతుందని డెల్టా పరిరక్షణ సమితి కోర్టులో కేసేసింది. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రకాష్ జావదేకర్ గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇట్ ఈస్ ద స్టేట్స్ కాల్ సేస్ జావదేకర్ గారు. అందువల్ల ఏదైతే కంపెనీస్ గుజరాతీ కంపెనీలు మా భూగర్భంలోంచి తీసుకెళ్ళిపోతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతాను. ఎందుకంటే కొత్తగా వచ్చింది యాక్ట్. అది కేంద్ర ప్రభుత్వం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం నో అంటే ఆయిల్ అది తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది. అంబానీ గారు ఆదాని ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ మారిపోతుందని భయం వేస్తుంది. మాకు ఆదానీలో వస్తారు, పోర్ట్ల మీద పోర్ట్లు కొంటా ఉంటారు. ఇక్కడ ఆయన జోలికి ఎవరు ఎవరో అంబానీ గారు వస్తారు, ఆయన ఇష్టం వచ్చింది ఆయన చేస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఆదాని ప్రదేశ అంబానీ ప్రదేశ మారిపోతుందేమో, నేను మారకుండా ఉండాలి. ఒక్కొక్కటి ఎన్సీఎల్టీ పేజ్ మీద ఎవరు కబ్జాలు చేసుకొస్తున్నారో గమనించండి. అలాగే ఉత్తర భారతీయ జనతా పార్టీ నేత మాట్లాడతా, ఇక్కడ ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్ష నాయకుడిని మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఇక్కడ ఎలాంటి మీరు
మేము జగన్ గారి సంగతి కూడా తెలుసుకునే విధంగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి సంగతి మాకు ఎవరన్నా సరే జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో జగ్గయ్యపేట మినహా మిగతా రెండు మండలాలు పెనుగచ్చిప్రోలు వత్సభాయి మండల ఎంపీడీఓ ఆఫీసులు అన్ని పార్టీల అభ్యర్థుల నామినేషన్ల పర్వంతో కిటకిటలాడాయి. అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు మేళతాళాలతో టపాకాయలు కాలుస్తూ ఆనందోత్సాహాల నడుమ ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్లు వేసే అభ్యర్థులు మధ్యాహ్నం తర్వాత నామినేషన్లకు రావడం విశేషం. ఈ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా భద్రతా ఏర్పాట్లను జగ్గయ్యపేట సిఐ నాగేంద్ర కుమార్ పర్యవేక్షించారు. నాయకత్వంలో మేము ఇక్కడ ఎంపీపీకి ఎంపీడీసీకి నామినేషన్ వేయడానికి వచ్చాము. ప్రజల ఆదరణ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ తరఫున ఏ రాజకీయ పార్టీలతో పొత్తు లేకుండా పోటీ చేయడం జరుగుతుంది. దీనికి ప్రజాసంఘాలు కొంతమంది మైనార్టీలు అదేవిధంగా ట్రేడ్ యూనియన్ సిఐటీ ఆశా విటమిన్స్ అటువంటి సంఘాలన్నీ యొక్క సహకారంతో మేము ఈ పోటీలో ఉంటాము. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం వెంటలవారిగూడెం దుబ్బాకపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా సొసైటీ ప్రెసిడెంట్ గారు మా అందరికీ ప్రీతం నాయకులు సింబేటి వెంకటేశ్వరరావు గారు ఆ ఎంపీటీసీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ను భారీ ఊరేగింపుగా తీసుకొచ్చే విధం జరిగింది. భారీగా ఎలాగైతే జనం వచ్చారో అంత భారీ మెజార్టీగా కూడా గెలిపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అతి త్వరలో ఎంపీపీగా కూడా చూడబోతున్నందుకు మనం అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులు ర్యాలీగా వెళ్లి ఇందుకూరుపేట ఎంపీడీఓ కార్యాలయంలో తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఇందుకూరుపేట గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా గారపాటి మురళీకృష్ణ గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్లు వేశారు. ఆయనతో పాటు శర్భవరం పూడిపల్లి ఇందుకూరు దేవీపట్నం ఎంపీటీసీ అభ్యర్థులుగా పలువురు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీకి చెందిన మాగాపు బాబురావు ఇందుకూరుపేట పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వీరితో పాటు చిన్న రమణయ్యపేట దేవీపట్నం శరభవరం డిఎన్ పాలెం ఎంపీటీసీ అభ్యర్థులుగా మరికొందరు నామినేషన్ దాఖలు చేశారు. పార్వతీపురం నియోజకవర్గంలో ఎన్నికల జోరు ఊపందుకుంది. ఒకవైపు ప్రాదేశిక నామినేషన్లు, మరోవైపు మున్సిపల్ నామినేషన్లతో కోలాహలం నెలకొంది. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు అట్టహాసంగా బయలుదేరి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సురా కొనసాగుతుంది. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మ కిరాణా షాప్ నడుపుతున్న నిమ్మగడ్డ ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర 35 మద్యం సీసాలు గుర్తించినట్లు సీఐ కృష్ణ భగవాన్ తెలిపారు. ప్రభుత్వం మద్యం షాపులో చుట్టుపక్కల వారి చేత కొనుగోలు చేసి ఇక్కడ ఎక్కువ రేట్లకు అమ్ముతున్నట్లు తెలిసిందన్నారు ఆయన. వాటిని సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. షాపుల పైన ఈరోజు రైడ్ చేశాము. అందులో భాగంగానే ఎక్సైజ్ పోలీసు మేము కలిపి రైడ్ చేస్తే గునుపూడి అమ్మ కిరాణా షాప్ పైన రైడ్ చేస్తే దానిలో 135 బాటిల్స్ దొరికాయి. అది నిమ్మగడ్డ సత్యనారాయణ అనే అతను ఆ కిరాణా షాప్ రన్ చేస్తున్నాడు. అది లైసెన్స్డ్ షాపుల్లోనే
అది కొనుక్కు తెచ్చుకునే అధిక రేట్లకి అమ్ముకుందామని తెచ్చుకునే పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దానిపై కేసు కూడా రిజిస్టర్ చేసాము. దయచేసి మీరు ఈ విధంగా ఎక్కువ రేటు 50 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందని చెప్పేసి ఈ విధంగా తెచ్చుకుని మీ బిల్ షాపుల్లాగా మీరు పర్సనల్గా మీరు అమ్ముకోవడం చట్ట వ్యతిరేకం. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి చర్యలు చేయవద్దు. ఈ ఎలక్షన్లో కూడా మీరు ఈ స్థానిక ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగేలాగా కోఆపరేట్ చేయాలి. అది మనస్ఫూర్వకంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు ఈ ఎలక్షన్ టైంలో ఏదైనా క్రిమినల్ కేసులో కనుక మీరు క్రిమినల్ కేసు కనుక ముద్దయినట్లయితే ప్రతి ఎలక్షన్లో కూడా మిమ్మల్ని తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ఎటువంటి కేసులో కూడా మీరు ఇన్వాల్వ్ కావద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మధ్యప్రదేశ్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సింధియా బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో సింధియాకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాషాయం కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. సింధియాకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. బీజేపీ రాజామాత విజయరాజే సింధియా కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా సొంత పోటీకి రావడం సంతోషంగా ఉందని బీజేపీ నడ్డా అన్నారు. బీజేపీలోనూ తనను తీసుకున్నందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు జ్యోతిరాదిత్య సింధియా కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉందని సింధియా నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు సింధియాకు రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. 2001 जिस दिन मैंने अपने पूज्य पिताजी को खोया, एक जीवन बदलने का दिवस था मेरे लिए और उसी के साथ दूसरी तारीख 10 मार्च 2020 जो उनकी 75वीं वर्षगांठ थी, जहां जीवन में एक नई परिकल्पना, एक नया मोड़ का सामना करके एक निर्णय मैंने लिया है. मैंने सदैव माना है जिंदगी में कि हमारा लक्ष्य इस भारत मां में जनसेवा होना चाहिए और राजनीति केवल उस लक्ष्य की पूर्ति करने का एक माध्यम होना चाहिए, उससे ज्यादा नहीं. मेरे पूज्य पिताजी ने और जो पिछले 18-19 वर्षों में समय हमें मुझे मिला है, प्राणपण के साथ और पूरी श्रद्धा के साथ प्रदेश की और देश की सेवा करने की कोशिश की है. भारतीय कांग्रेस पार्टी के द्वारा लेकिन मन व्यतीत है और मन दुखी भी है क्योंकि जो పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. పాకిస్తాన్ డేను ఈ నెల 23న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇస్లామాబాద్ లో రిహర్సల్స్ నిర్వహించారు. రిహర్సల్స్ లో భాగంగా గాల్లోకి ఎగిరిన ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ నౌమాన్ అక్రమం మృతి చెందాడు. ఈ ప్రచారానికి పాక్ అధికారులు ధృవీకరించారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్లు ఇస్లామాబాద్ మేయర్ షేక్ అన్సర్ అజీద్ వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పరిషత్ ఎన్నికల నామినేషన్లకు ముగిసిన గడువు, ఇక ప్రచారానికి సన్నద్ధమైన అన్ని రాజకీయ పార్టీలు. ఏపీలో పొరపొరకు ప్రారంభమైన నామినేషన్లు,
అభ్యర్థుల వేటలో నిమగ్నమైన ప్రధాన పార్టీలు. టీడీపీ నేతలపై దాడితో మరింత రగులుకున్న రాజకీయం. అధికార విపక్ష నేతల మధ్య పెరిగిన మాటల యుద్ధం. వివేక హత్య కేసు సిబిఐకి అప్పగింత. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం. కమలం గూటికి జ్యోతిరాదిత్య సింధియా. మధ్యప్రదేశ్ లో మలుపు తిరిగిన రాజకీయాలు. ఈ బుల్టన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి ఏమంటివి న్యూస్. నమస్కారం.